మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను అన్న. నేను అయితే విషయం ఏంటంటే, నాకు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వంశధారకుడు అని అబ్బాయికి ఎందుకు ఇచ్చారని ఆ స్పెషాలిటీ? అంటే అంటే అది చెప్పడానికి కారణం ఏంటంటే, నాకు మా వైఫ్ రీసెంట్ గా డెలివరీ అయింది. మాకు తను చాలా కష్టపడ్డది, యంగ్ నేను కళ్ళారా చూసా. ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా మంది ఏమన్నారంటే, అమ్మాయి పుట్టిందా, అమ్మాయి అంటే కొంచెం విలేజ్ లో ఎలా ఉంటుందో మీకు అర్థమై ఉంటుంది, అమ్మాయి పుట్టిందా అన్న టైప్ లో మాట్లాడుతున్నారు. అయితే నాకు మా వైఫ్ కి నాకు ఏ ప్రాబ్లం లేదు, అయితే మా వైఫ్ కూడా డెలివరీ టైంలో ఏంటి అంతకు ముందు తర్వాత చాలా ఇబ్బంది పడ్డది. అది నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళడానికి ఎక్కువ కష్టపడేది అమ్మాయి కదా, అది నేను ఆ కళ్ళారా చూసా. అయితే వంశధారకుడు అనే విషయంలోకి వచ్చేదానికి మగవాడికి ఎందుకు ఇచ్చారు ఆ స్పెషల్, దానికోసం అడిగామని. ఆ రాసిందే మగ సన్నాసులండి. అలాగా వంశోద్ధారకుడు వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఏ ఆడపిల్ల ఎందుకు తీసుకెళ్ళకూడదు? ఎందుకంటే ఆడపిల్ల మన ఇంటి నుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది అన్న మెంటాలిటీ ఉంది. ఇదంతా ఇంటర్లింక్డ్ అండి. పెళ్లి సమయంలో అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్ళిపోద్ది, అత్తమామల దగ్గర ఉండటానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే అప్పట్లో ఈ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అందరు కలిసి ఒకే చోట వ్యాపారం కానీ ఒకే చోట వ్యవసాయం కానీ ఒకే పని కానీ చేసేవాళ్ళు. రైట్, వాళ్ళ వాళ్ళ వృత్తులు ఏముంటే అవి. సో అమ్మాయి వెళ్ళేదన్నమాట. సో అల్లుడు వచ్చేవాడు కాదు, అమ్మాయి వెళ్ళేది కాబట్టి మన ఇంట్లోంచి వెళ్ళిపోద్ది. సో వీళ్ళ మెంటాలిటీ ఫస్ట్ నుంచి ఎలా ఉంది అంటే, అమ్మాయికి మనం ఎంత పెట్టినా సరే పెళ్ళి అయి బయటికి పంపించేస్తే మన ఇంట్లోంచి కొంత తీసుకెళ్ళిపోద్ది. ఓకే. రైట్, సో దే హావ్ బిన్ ప్రోగ్రామ్డ్ లైక్ దట్. ఈ అంత పాత తరాల గురించి చెప్తున్నాను, ఇప్పటి తరంలో కూడా ఇంకా ఈ తిక్క అలాగే బతుకుండడానికి కారణం ఏమాత్రం ఎడ్యుకేషన్ లేకపోవడం. ఆడపిల్లకి అబ్బాయికి సేమ్ ఎడ్యుకేషనల్ హక్కులు ఉన్నాయి ప్రస్తుతానికి. రైట్, సేమ్ అంటే హక్కుల వరకు ఉన్నాయి, కాకపోతే వాళ్ళని వెళ్ళనిస్తున్నారా లేదా అనేది ఒక ప్రాబ్లం. ఏంటంటే దానికి రీజన్ రాజ్యాంగం కదన్నా, రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటే ఇద్దరికి సమానమైన హక్కు ఉంది అని. కాకపోతే సొసైటీని రాజ్యాంగం ఫోర్స్ చేయలేదని, అదే ప్రాబ్లం. ఓకే, ఫోర్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే రాజ్యాంగం ఇలాగుంది, తప్పు చేస్తే నిన్ను దెబ్బలు పడడానికి రాజ్యాంగం శిక్షా స్మృతి పీనల్ కోడ్ ఉంటాయి, కానీ నువ్వు కరెక్ట్ చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చి ఇంకా అది వెళ్ళిపోతుంది కానీ ఇద్దరికి వెళ్ళిపోతుంది, దాన్ని క్వశ్చన్ చేయడం చేయకపోవడం వల్ల అది జరుగుతుంది ఇద్దరికి. ఎగ్జాక్ట్లీ. సో అమ్మాయిని ఎక్కువగా చదవలేకపోవటం, డిగ్రీ అవ్వగానే అసలు భయంకరమైన ప్రెషర్ వస్తుంది అమ్మాయికి. రైట్, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు చేసుకుంటావు, జాలి ఉద్యోగం జాలి, ఇంకెన్నాళ్ళు చేస్తా, లేదమ్మా ఉద్యోగం చేస్తాను అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అంగానే ఇక నెత్తి మీదకి వచ్చి బరువు పెట్టేస్తారు అన్నమాట. చేసుకోవాల్సిందే, చేసుకున్న తర్వాత మీ ఆయన ఏ ఊరేగుతారు, ఊరేగండి, ముందైతే పెళ్లి కానీ. రైట్, సో ఇలా ప్రెషర్ పెట్టిన తర్వాత ఆ తర్వాత పంపించేసిన తర్వాత అమ్మాయి బరువు దించుకుంటారు, గుండెల మీద భారం దిగుతున్నాడు. సో మన లాంగ్వేజ్, మన కల్చర్ అన్ని కూడా ఆడపిల్ల బరువు భారము లేకపోతే వెళ్ళిపోయేది, ఏదో ఒక వస్తువు తీసుకుని వెళ్ళిపోయేది లాగానే తయారైందండి. ఎంటైర్ సిస్టమ్ ఇస్ లైక్ దట్. ఓకే, ఇంకోటి వంశం ఈ క్వశ్చన్ అడగడానికి నేను కల్లారా మా వైపు పడ్డ కష్టం అన్ని చూసినాను, అందుకనే నేను ఈ క్వశ్చన్ అడిగా. అంటే నెక్స్ట్ ఈ విధానం మన ఇండియాలోనేనా, వేరే కంట్రీలో ఎక్కడైనా ఉందనా? చాలా చోట్ల ఉంది, కానీ ఈ పిచ్చ వాళ్ళు ఎప్పుడో వదిలేశారండి. సి ప్యాట్రియార్కీ అంటే పితృస్వామ్య వ్యవస్థలు అనేవి ప్రపంచం నిండా ఉన్నాయి, అలాగే కొన్ని చోట్ల మాతృస్వామ్య వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఓకే, మన ఇండియాలో రెండు రకాలు ఉన్నాయండి, మాతృస్వామ్య పితృస్వామ్య మెథడ్స్ ఉన్నాయి. అయితే మన దగ్గర కొన్ని కథలు చెప్తారు, ఏంటి మన పుణ్యపురుషులు పురుషోత్తముల పేర్లు చెప్పేటప్పుడు వాళ్ళ అమ్మ పేరు చెప్తారు, నాన్న పేరు సెకండరీ, ఫస్ట్ అమ్మ పేరు చెప్తారు. ఓకే, దానికి కూడా పితృస్వామ్యమే కారణం. అది అది ఎప్పుడు మళ్ళీ తర్వాత ఇంకోసారి చెప్తాను నేను. ఇప్పుడు కౌసల్యాపుత్రుడు అంటారు రాముడు, లేదా సీతాపతి అంటారు అమ్మాయి పేరుతో ఉంది. సో కాబట్టి మాకు అమ్మాయిలు చాలా ఇంపార్టెంట్, చాలా గొప్ప అంటారు. బట్ పాయింట్ ఇస్ తండ్రి సేమ్, తల్లి యొక్క భర్తతోనే పిల్లల్ని కలాల్సిన అవసరం లేదు కాబట్టి, డైరెక్ట్ గా కనెక్షన్ ఉండేది తల్లితోనే కాబట్టి అందుకనే తల్లి పేరుతోనే పిలిచేవాళ్ళు అండి. ఓకే, దిస్ ఇస్ అ సైడ్ నోట్. కాకపోతే మనం మీ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఇంటి పేరు
క్యారీ చేస్తాడు కాబట్టి మగవాడిని వంశోద్ధారి కూడా అంటున్నారండి. ఇంటి పేరుని క్యారీ చేసి ఏం పీకుతాడో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు. ఇంటి పేరు చాలా రాష్ట్రాల్లో లేవనుకుంటుంది కదా, కేరళ ఇటువంటి చోట ఇంటి పేరు లేదు కదన్నా. అసలు ఇంటి పేరు లేవు వాళ్ళకి, వాళ్ళకి కొంతమందికి ఇంకా కొంతమంది ఎక్కడో చిన్న పెచ్చో పెట్టుకుని అప్పుడోసారి అప్పుడోసారి వాళ్ళ వాళ్ళ కులం పేర్లు నాయరని లేకపోతే ఇంకోటి కానీ పెట్టుకుంటారు, కానీ కేరళలో ఇంటి పేర్లు ఎప్పుడో వదిలేశారండి. వాళ్ళ నాన్న పేరు ఇక్కడ కేరళలో కేరళ అతను పని చేస్తాడు, అతను అది చెప్పాడు మాకు ఇంటి పేరు ఉండవని చెప్పాడు. ఇంటి పేర్లు ఉండవండి వాళ్ళకి. నాన్న పేరుని మీకు ఫస్ట్ పుట్టిన పిల్లడికి ఒక పేరు పెడతారు కదా, ఫస్ట్ నేమ్ అది, సెకండ్ నేమ్ వచ్చి నాన్న పేరు ఉంటుంది. ఓకే, అవునంటే ఇంకొంతమంది ఇప్పుడు ఇంకొంచెం ప్రోగ్రెసివ్గా ఏంటంటే ఏంటి మిడిల్ నేమ్ కూడా పెట్టుకుంటున్నారు. బట్ ఎనీవే, వాడి పిల్లడు పుట్టాడు అనుకోండి, వాడి ఫస్ట్ నేమ్ వాడి కొడుకు లాస్ట్ నేమ్ అయిపోతుంది. ఓకే, సో అలాగా క్యారీ అవుతా ఉంటుంది అనమాట, అంతే తప్ప వాళ్ళకి ఇంటి పేరు అనేది ఉండదు. రెండు తరాల తర్వాత ఏ వంశం అనేది కనిపెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళని అడిగే క్వశ్చన్ అదే అనమాట, ఈ వంశోద్ధారకుడు అనే వాళ్ళని క్వశ్చన్ అడిగేది అదే, వంశాన్ని ఏ ఉద్ధరిస్తాడని, అంతే కదన్నా. ఇంటి పేరు ఏం 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 చేస్తాడు అసలు వంశోద్ధారకుడు అది ఉద్ధరించడం అంటే ఏంటి, రైట్? ఆ వంశం నుంచి పుట్టాము అని చెప్పుకుని ఏం పీకుతున్నారు, రైట్? ఇట్స్ అనదర్ టైప్ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ ఉంది. పుట్టినోడు నువ్వేం చేసావు, నువ్వు పెద్దవి, నువ్వేం చదివేవు, నువ్వేమి దేశ సేవ చేసావు, నువ్వేమి దేశానికి ఉపయోగపడ్డావు అనేది క్వశ్చన్. కానీ మీ తాత అట్లా అంటున్నాడు, మీ ముత్తాత అట్లా అంటున్నాడు, నాకెందుకు రా భయ్య, వాడు ఎప్పుడు చచ్చిపోయాడు, నాకు అవసరం లేదు. సో ఆ మెంటాలిటీ ఆపాల్సింది మనమేనండి. ఈ ఈ తరం ఏ తరం అయితే ఇంకా ఇది ఆడపిల్లనా అయ్యో అని ఏడుస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళ టైం అయిపోయిందండి, వాళ్ళ టైం అయిపోయింది. వాళ్ళు ఇంకొక మాక్సిమం 20 ఇయర్స్, 10 to 20 ఇయర్స్, వాళ్ళు చేసిన మిస్టేక్ ఎంత దారుణంగా ఉందంటే, నేను మొన్న ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టానండి, ఆడపిల్లలు దొరకట్లేదండి పెళ్లి చేసుకోవడానికి, మగ విధవలు ఎండిపోతున్నారు. మనం చూసాం మీ పెట్టిన, మీరు మీ పోస్ట్ అని చూస్తానని ఫేస్బుక్ లో కూడా, మీకు మెసేంజర్ లో మెసేజ్ కూడా పెట్టారు ఇన్నోసారి. సో ఎంత దారుణంగా తయారైందంటే, అబ్బాయిలు 1000 మంది ఉంటే కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో 900 మంది అమ్మాయిలు ఉన్నారండి, మిగతా 100 మంది అబ్బాయిలు ఏం చేయాలి? ఇది ఎందుకు అంటే అమ్మాయి తక్కువ, అమ్మాయి భారం అనుకుని వాళ్ళు 80s 90s 2000s లో విపరీతంగా అమ్మాయి అల్ట్రాసౌండ్ కనపడగానే టక్కున అబార్షన్ చేయించేసేవాళ్ళు. వాళ్ళకి ఇంగితం కూడా రాలేదండి అప్పటి అప్పటి క్యాన్ అప్పటి తల్లిదండ్రులకి ఇంగితం కూడా రాలేదు, అరే నాకు కొడుకు పుట్టాడు సరే, ఆడికి ఎవరో ఒకళ్ళ అమ్మాయిని కంటేనే కదా వీడికి భార్య దొరికేది, పోనీ వంశోద్ధారుడు వంశోద్ధారుడు, నీకు పుట్టాడు సరే నీ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే నీ కొడుక్కి పెళ్ళి అయ్యి వాడి ఇంకొక కొడుకుని కనాలి కదా, నీ కొడుకు అసలు పెళ్ళి అవ్వట్లేదు అక్కడ ఏం చేయాలి, రైట్? 100 మందికి ఎండిపోతారండి. సో అంత దారుణంగా మిస్మేనేజ్ అయింది ఈ సెక్స్ రేషియో అనేది, మిస్మేనేజ్ అయింది. దీనికి కంప్లీట్లీ 100% కారణం ఆ కాలంలో ఇది 80s 90s 2000s లో కుర్రోళ్ళుగా ఉన్నవాళ్ళు, అంటే అప్పుడప్పుడే పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళ వాళ్ళ డెసిషన్సే ఇప్పుడున్న ఈ దారుణానికి కారణం అండి. మ్యాట్రిమోనీ సైట్లు ఎలా తయారయ్యాయంటే, అమ్మాయిలకి ఫ్రీ అండి మ్యాట్రిమోనీ సైట్స్, కొన్ని యాప్స్ కూడా మొదలైపోయినాయి అమ్మాయిలకి ఫ్రీ, ఎందుకంటే అమ్మాయి అసలు మ్యాట్రిమోనీ సైట్లకు రావడమే గొప్ప, అసలు రానే రావట్లేదండి. టక్కున పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది అంటే ఊరికే అయిపోతున్నాయి వాళ్ళ పెళ్ళి. అబ్బాయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఎండిపోయిన వాళ్ళు ఉన్నారండి. దీనికి అంతటికీ కారణం ఆ తెక్కే, ఏది వంశోద్ధారకుడు కావాలి, అమ్మాయా అయ్యో అనే ఏడుపు మొహం ఏది ఎప్పుడైతే పెట్టారో వాళ్ళ వల్లనే. ఇప్పుడు అమ్మాయిలను కన్నవాళ్ళు, అంటే ఇప్పుడు అమ్మాయిలు యుక్త వయసులో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళు దే ఆర్ నౌ ఏమంటారు సాట్ ఆఫ్టర్, వాళ్ళు అసలు చాలా గొప్పగా చూస్తున్నారు, ఏంటి మీకు పెళ్ళిళ్ళకి వచ్చిన అమ్మాయిలు ఉన్నారా అని చెప్పి వాళ్ళని బతిమలాడటానికి, వాళ్ళని మెప్పు పొందడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఏది ఈ 80s 90s లో మీసం తిప్పారు చూసారా, నాకు కొడుకు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడు అని ఉన్నా, వాడికి పిల్లలు దొరకట్లేదు, వాడికి 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసాయి కదా, 80లో పుట్టాడంటే ఇప్పటికి పాటికి 40 వచ్చేసేవాడు, ఎందుకు వచ్చుంటున్నాడు? ఇదండి, ఎప్పుడైతే ఒకళ్ళకి అన్యాయం చేద్దామని లేకపోతే ఒక మీసం తిప్పుదామని ఆడపిల్లలు కలవాల్సిన వాళ్ళు మిగతా వాళ్ళు నాకేం కర్మ, నేను మగవాళ్ళు కంటాను అనుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ వంశోద్ధారకుడు కంటానికి కోడళ్ళు దొరకట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు?
ఎప్పుడైనా బ్యాలెన్స్ గా ఉండాలండి, అంటే మనల్ని మనం రీప్లేస్ చేసుకుంటే చాలు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనల్ని మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇద్దరు కంటే ఎక్కువ కనకూడదు, ఆ ఇద్దరు ఎవరు వచ్చినా సరే కళ్ళు మూసుకుని ఊరుకోవాలి. ఈ ఈ అబ్బాయి కోసం ఆగడం వల్ల కూడా చైనాని దాటి పెరిగిందని మన జనం ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కదా. అబ్బాయి కోసం చూడడం వల్ల 4-5 అమ్మాయిలు పుట్టినా అబ్బాయి కొంచెం చూస్తున్నారు. ఈ ఈ ఫైటింగ్ లో అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు. అమ్మాయిలు ఎక్కువైపోయేది ఎప్పుడంటే పాత కాలం అండి. అప్పుడు సారీ అమ్మాయిలు ఎక్కువ అవడం కదా, జనం ఎక్కువ అయిపోతున్నారు అంటున్నారు మన ఇండియాలో. 70s లో అల్ట్రాసౌండ్ ఉండేది కాదు కాబట్టి అప్పట్లో ఒక 3-4 అమ్మాయిల తర్వాత ఒకడు ఒకడు అబ్బాయి కనిపించేవాడు. సో 4 అక్కలకి ఒక తమ్ముడు ఉండేవాడు అనమాట. ఒకసారి అల్ట్రాసౌండ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, అంటే ఈ అల్ట్రాసౌండ్ రాకముందు జనాలు నిజంగా అనుకున్నారు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అబ్బాయిలు తక్కువ ఉన్నారు. ఎందుకంటే ఇట్లా కలిసి వస్తున్నారు వాళ్ళకి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే, అందరినీ కష్టపడి చదివించుకుంటే అంతా ఒకటే అన్న ఆలోచన లేదు కాబట్టి ఇద్దరు 3 అమ్మాయిల తర్వాత ఒక మగుడు కోసం ట్రై చేసేవాళ్ళు. అప్పుడు అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు అన్న ఆలోచన వచ్చింది. సడన్ గా ఒకసారి అల్ట్రాసౌండ్ వచ్చేటప్పటికి సైన్స్ ని ఎలా దుర్వినియోగం చేశారో చూడండి. లోపల పిల్లోడు బయటికి రాకుండానే, లోపల పిల్లోడు పిల్లదో ఆరోగ్యంగా ఉందా లేదా అనేది చూడటం కోసం అల్ట్రాసౌండ్ కనిపెడితే వీళ్ళు అందులో లింగ నిర్ధారణ మొదలు పెట్టేసి అమ్మాయి కనిపిస్తే లేపించేశారండి. వాడుకునే దుర్మార్గులు ఎలా ఎలా తయారయ్యారో చూడండి. ఈ పరిస్థితిని ఆల్మోస్ట్ 15 ఏళ్ల పాటు భరించిన తర్వాత అనుకుంటే సమ్వేర్ అరౌండ్, నాకు కరెక్ట్ గుర్తులేదు, 2010 ఆ ప్రాంతంలో ఉందో అనుకో, లింగ నిర్ధారణ అనేది బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ చేసింది పేపర్లో ఉంది కానీ ఇప్పటికి కూడా వెళ్ళి వెళ్ళి అల్ట్రాసౌండ్ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే ఊర్లలో అయితే ఇప్పటికి కూడా డబ్ల్యూసీ చేసేస్తారండి, చూసి చెప్పేస్తారు అమ్మాయి అబ్బాయి చెప్పేస్తారు. అది సిగ్గు రావాల్సింది మనుషుల మధ్యలో నుండి. అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాడా లేదా పిల్లలు కడుపులో ఉన్న పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని కనిపెట్టడానికి అన్ని రకాల ఈ మెథడ్స్ ఉన్నాయి. మన వాళ్ళు దాన్ని ఎలా దుర్వినియోగం చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఓకేనండి, ఓకే అన్న. మీరు చేసే వీడియో వల్ల చాలా విషయాలు మేము పెద్దగా చదువుకోకపోయినా చాలా విషయాల గురించి అవగాహన వచ్చింది అన్న. చాలా చాలా విషయాల గురించి థ్యాంక్స్. ఓకే, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రాజకీయ అడిగితేనా, మర్చిపోను నేను. ఓకే అన్న, బాయ్ అన్న. Thank you.